డాలనా పోర్ పోయుట. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజని యాసం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు ఒక పదానికి హిందీలో అండ్ ఇంగ్లీష్లో మీనింగ్ ప్లస్ సెంటెన్సెస్, వాటిని సెంటెన్సెస్లో యూజ్ చేయడం నేర్చుకుంటారు. అమ్మాయి కప్పులో టీ పోస్తోంది. లడ్కి ప్యాలే మే చాయ్ డాల్ రహీ హై. ద గర్ల్ ఈజ్ పోరింగ్ టీ ఇన్ టు ద కప్. ద గర్ల్ ఈజ్ పోరింగ్ టీ ఇన్ టు ద కప్. సిప్, ఇది హిందీ అండ్ తెలుగులో కూడా సిప్ అని అంటారు. అంటే కొంచెం కొంచెం తీసుకోవడం అన్నమాట, తాగడం. టీ, ఇది వాక్యంలో. షీ ఈజ్ సిప్పింగ్ ద హాట్ టీ స్లోలీ. ఆమె వేడివేడి టీని నెమ్మదిగా సిప్ చేస్తోంది, నెమ్మదిగా కొంచెం కొంచెం తాగుతుందని. వహు ధీరే ధీరే గర్మ ఛాయ్కి చుస్కి లే రహీ హై. హిందీలో చుస్కి అని కూడా అంటారు, సిప్ అని కూడా ఇంగ్లీష్ వర్డే యూజ్ చేస్తారనమాట. వహు టోస్ట్ గురించి మాట్లాడుకుందాం. హిందీలో ఇంగ్లీష్లో అన్నిట్లో కూడా టోస్ట్ అని అంటారు. చాలామంది టీలో దీన్ని ముంచుకొని తింటూ ఉంటారనమాట మార్నింగ్ మార్నింగ్. టోస్టర్లో బ్రెడ్ని టోస్ట్ చేద్దాం. ఐ ఏ టోస్టర్ మే కుచ్ బ్రెడ్ టోస్ట్ కరే. లెట్స్ టోస్ట్ సమ్ బ్రెడ్ ఇన్ ద టోస్టర్. ఐ ఏ టోస్టర్ మే కుచ్ బ్రెడ్ టోస్ట్ కరే. లెట్స్ టోస్ట్ సమ్ బ్రెడ్ ఇన్ ద టోస్టర్. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యాప్తి, ఫైలానా, స్ప్రెడ్, నాకు ఉదయము నా టోస్ట్పై వెన్నను రాసుకోవడం ఇష్టం. కొంతమంది ఇలా కూడా తింటుంటారు. దీన్ని హిందీలో ముజే సుబహ అప్నే టోస్టర్ పర్ మక్కన్ ఫైలానా పసంద్ హై. ఐ లైక్ టు స్ప్రెడ్ బటర్ ఆన్ మై టోస్ట్ ఇన్ ద మార్నింగ్. ఐ లైక్ టు స్ప్రెడ్ బటర్ ఆన్ మై టోస్ట్ ఇన్ ద మార్నింగ్. ఫ్రెండ్స్, నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నేర్చుకునేటువంటి ఒక పదాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. పిండడం, నిచోడ్, స్క్వీజ్. నిమ్మకాయని పిండుతాం కదా, సో దాన్ని ఇలా అంటారు వాక్యంలో. ఆమె నిమ్మకాయ పిండుతోంది. వహ ఏక్ నీంబూ నిచోడ్ రహీ హై. వహ ఏక్ నీంబూ నిచోడ్ రహీ హై. షీ ఈజ్ స్క్వీజింగ్ అ లెమన్. పగలగొట్టు, తోడన, బ్రేక్. ఒక గాజు గిన్నెలో గుడ్లు పగలగొట్టండి. అండేకో కాంచికే కటోరేమే తోడులే. అండేకో కాంచికే కటోరేమే తోడులే. బ్రేక్ ద ఎగ్స్ ఇంటూ అ గ్లాస్ బాల్. బ్రేక్ ద ఎగ్స్ ఇంటూ అ గ్లాస్ బాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.